ఓకే ఫ్యామిలీ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ హాట్ హాట్ టెక్ న్యూస్ మీకోసం వెయిట్ చేస్తుంది డేట్ విషయానికి వస్తే నైన్ నవంబర్ టైం విషయానికి వస్తే సెవెన్ థర్టీ పీఎం అవుతుంది తప్పకుండా టెక్ న్యూస్ చూడండి ఎందుకంటే ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ మీకోసం వెయిట్ చేస్తుంది ఇంకేంటి చూసేయండి ఇక మొదటి అప్డేట్ విషయానికి వస్తే వన్ ప్లేస్ ఉండి వన్ ప్లేస్ నాట్ టూ ఇంకోసారి బ్లాస్ట్ అయిపోయింది ఇండియా విషయానికి వస్తే ఈసారి బ్లాస్ట్ అయితే సివియర్గా ఇంజూర్ అయిపోయారు తొడ మొత్తం కాలిపోయింది భయా ఫోన్ చూస్తే ఆ ఫోన్ ఉన్నది జీన్స్ ప్యాంట్లో జీన్స్లో అయినా కూడా ఆ బ్లాస్ట్కి తోడ మొత్తం కాలిపోయింది అంటే చూడొచ్చు మీరు ఎంత సివియర్గా ఇంజూర్ అయిందో మొత్తానికి అయితే మన పే స్టీమ్ వెళ్ళిపోయిందంట చూస్తున్నారంట ఎంత చూసినా కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తారో చెప్పండి మొత్తానికి అయితే సివియర్ ఇంజురీ ఇంత ముందుకు బ్లాస్ట్ అయిన మొబైల్స్లో ఇంత ఇంజురీ కాలేదు కానీ ఈసారి బ్లాస్ట్ అయిన మొబైల్ మొత్తం తోడ మొత్తం కాలిపోయింది చూడవచ్చు మీరు ఇమేజెస్ మొత్తానికి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి స్పెషల్గా చెప్పాలంటే మేబీ సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఛార్జర్ కావచ్చు లేకపోతే డైమండ్ సిటీ ట్వెల్వ్ హండ్రెడ్ ఏఐ కావచ్చు లేకపోతే ఫాల్టీ బ్యాటరీ కూడా కావచ్చు ఏమైనా కావచ్చు రీజన్ విషయానికి వస్తే కానీ కొంచెం జాగ్రత్త ఈ మొబైల్ ఉంటే మాత్రం కొంచెం ఆచితూచి అదే అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మన ఇండియా బ్రాండ్ లావా చివరికి ఇండియాలో ఫస్ట్ ఫైవ్ జీ మొబైల్ని ఈరోజు లాంచ్ చేసింది మొబైల్ యొక్క ట్యాగ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వేరియంట్ నైన్టీన్ ట్రిపుల్ నైన్ గ్రేట్ ప్రైస్ టాగ్ ఈ మొబైల్ చూస్తే మనకు వచ్చేది నైన్టీ రిఫ్రెష్ రిఫ్రెషెడ్ అది కూడా ఎల్సిడి డిస్ప్లే దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఈ మొబైల్ మీకు ప్రీ బుకింగ్ చూసినట్టయితే ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోయింది ప్రీ బుకింగ్ లో మీరు ఆర్డర్ చేస్తే ఈ మొబైల్ మీకు లభించేది కేవలం సెవెంటీన్ ట్రిపుల్ అదే అదేవిధంగా సేల్ విషయానికి వస్తే నవంబర్ ఎయిటీన్కి లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మొబైల్ మీకు దొరకబోతుంది చూడండి మరి నైన్టీన్ ట్రిపుల్ నైన్ లేకపోతే సెవెంటీన్ ట్రిపుల్ నైన్ ఖచ్చితంగా ఆలోచించండి ఎందుకంటే వచ్చేది టూ పాయింట్ ఫోర్ గ్యాచ్ ఆక్టాకో ప్రొసెసర్ అది కూడా లేటెస్ట్ చిప్సెట్ డైమండ్ సిటీ ఎయిట్ టెన్త్ మొబైల్ మీకు కనిపిస్తుంది అది కూడా ఫైవ్ థౌజండ్ ల్యాంపిర్ బ్యాటరీ సెటప్ ఇక్కడ మెయిన్ విషయం ఏమిటి అంటే మన ఇండియా బ్రాండ్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకండి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వివో నుండి వివో వై ఫిఫ్టీన్ ఎస్ ఈ మొబైల్ విషయానికి వస్తే ఈ రోజు అఫీషియల్గా సింగపూర్లో లాంచ్ అయిపోయింది ఈ మొబైల్ చూస్తే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అది కూడా ప్రైస్ ట్యాక్ విషయానికి వస్తే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ మొబైల్లో వచ్చేది పదమూడు పిక్సెల్ డ్యూయల్ కెమెరా పూర్తిగా ఫైవ్ థౌజండ్ మెగా ఎంపీ బ్యాటరీ సెటప్ కానీ ఈ మొబైల్ మీకు ఉండేది పీ థర్టీ ఫైవ్ చిప్సెట్ అంట అది మాత్రం కొంచెం అనిపించింది మరి ఈ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అది మాత్రం చెప్పలేదు ఇంకో ముఖ్యమైన విషయం ఈ డిస్ప్లే విషయానికి వస్తే మనకు వచ్చేది నాస్ డిస్ప్లే అది కూడా హెచ్డి ప్లస్ రిజల్యూషన్ మొత్తానికి ఈ మొబైల్ విషయానికి వస్తే బడ్జెట్ మొబైల్ మీకు తెలిసిందే బిలో టెన్ కేలో మొబైల్స్ ఏ విధంగా ఉంటాయి ఎగ్జాక్ట్లీగా మీకు అదే మొబైల్ లభిస్తుంది కానీ ఇక ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఏంటో తెలుసా ఆండ్రాయిడ్ గోతో ఈ మొబైల్ మీకు వస్తుంది అంటే కొంచెం దగ్గరగా మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మీకు లభిస్తుంది కావాలి ఖచ్చితంగా వెయిట్ చేయండి ఎందుకంటే ఇండియా విషయానికి వస్తే నెక్స్ట్ మంత్లో ఈ మొబైల్ రాబోతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే పోకో నుంచి పోకో ఈ ఈరోజు చైనాలో పోకో ఎం ఫోర్ ప్రో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఫైనలీ లాంచ్ చేసింది కానీ దిమ్మ తిరిగింది ఏంటో తెలుసా ట్యాగ్ విషయానికి వస్తే నైన్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అది కూడా బేస్ వేరియంట్ 4GB RAM 64GB ఏంటిపై అది కానీ ఇండియా విషయానికి వస్తే ఖచ్చితంగా లో ప్రైస్ లో వస్తుంది దగ్గర దగ్గర 16k వరకు ఈ మొబైల్ మీకు లభిస్తుంది కానీ చైనా విషయానికి వస్తే ఆ కరెన్సీని కన్వర్ట్ చేస్తే వచ్చేన ప్రైస్ ట్యాగ్ 19600 రూపీస్ ఈ మొబైల్ కి వచ్చింది ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ కానీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 50MP కెమెరా సెటప్ దాంతో పాటు దీంట్లో మీకు ఉండేది టూ పాయింట్ ఫోర్ గీయవచ్చు డైమర్సిటీ ఎయిట్ టెన్ చిప్సెట్ ఇక్కడ మీకు మెయిన్ విషయం అదే కానీ దీంతో పాటు పోకో ఎఫ్ త్రీ అని చెప్పారు కదా అక్కడ లాంచ్ అయింది ఏమీ లేదు కేవలం మూన్ కలర్ అని కొత్త కలర్ వేరియంట్ని మాత్రమే ఇంట్రొడ్యూస్ చేశారు మొత్తానికి అది మాత్రమే వచ్చింది కానీ కొత్తగా చెప్పారు కదా క్వాల్కమ్ స్నాప్డ్రగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ అని అలాంటివి ఏవి కూడా రాలేదు కేవలం వచ్చింది న్యూ కలర్ వేరియంట్ మొత్తానికి అయితే లాంచ్ అయిపోయింది ఇండియా విషయానికి వస్తే ఇంకా డేట్ అయితే చెప్పలేదు కానీ రూమర్స్ ఏమొస్తున్నాయి అంటే డిసెంబర్ వరకు ఈ మొబైల్ ఇండియాలో రావచ్చు ఎర్లీగా వస్తే మాత్రం అదృష్టమే అంటే ఈ మంత్ ఎండింగ్లో వస్తే మాత్రం ఇక మన అదృష్టమే సో మరి ఏమవుతుందో దాంతోపాటు సస్పెన్స్ ఏమిటి అంటే ఇండియాలో ఈ మొబైల్ ప్రైస్ టై ఎంత ఉండొచ్చు గెస్ట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి శాంసంగ్ మీరు గమనించినట్టయితే ప్రపంచంలోనే ఫస్ట్ డిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ని డెవలప్ చేసింది అంటే తయారు చేసింది దీని విషయానికి వస్తే దీని పవర్ విషయానికి వస్తే మీకు ఉండేది ఎయిట్ పాయింట్ సిక్స్ జీబీ పర్ సెకండ్ దీంతో కంపేర్ చేస్తే అంటే డిడిఆర్ ఫైవ్తో కంపేర్ చేస్తే దీని పవర్ మీకు ఎక్స్ట్రాగా టూ పాయింట్ సిక్స్ జీబీ ఎక్స్ట్రాగా మీకు లభిస్తుంది స్పీడ్ విషయానికి వస్తే దాంతోపాటు పవర్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే డిడిఆర్ ఫైవ్తో కంపేర్ చేస్తే ట్వంటీ పర్సెంటేజ్ ఇంప్రూవ్ అయిపోయింది దట్ ఈస్ ఆసమ్ దాంతోపాటు దీని విషయానికి వస్తే మెయిన్ విషయం ఏమిటంటే ఈ ర్యామ్ మీకు అప్ టు సిక్స్టీ ఫోర్ జీబీ వరకు సపోర్ట్ చేస్తుందంట అంటే ట్యాబ్స్లలో అదేవిధంగా ఫోన్స్లలో వస్తే మాత్రం తోపు ఇప్పటి వరకు ఉన్నది లిమిట్ ఏమిటి సిక్స్టీన్ జీబీ ఇప్పుడు చూస్తే మనకు సిక్స్టీ ఫోర్ జీబీ వరకు ఈ ర్యామ్ మీకు సపోర్ట్ చేస్తుంది గ్రేట్ ఆప్షన్ ఈ ర్యామ్ విషయానికి వస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షౌమి యొక్క ట్వెల్వ్ మొబైల్ వస్తుంది కదా మీ టువెల్వ్ మొబైల్ ఆ మొబైల్లో ఈ ర్యామ్ మీకు కనిపిస్తుంది డిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ గ్రేట్ ఆప్షన్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మనకు ఓపో నుంచి ఓపో ఏ నైంటీ ఫైవ్ ఈ మొబైల్ విషయానికి వస్తే వెరీ సూన్ అంటే ఈ మంత్ ఎండింగ్లో లేకపోతే డిసెంబర్లో ఫిలిపీన్స్లో లాంచ్ కాబోతుంది అక్కడ పోస్టర్ లీక్ అయిపోయింది ఈ మొబైల్ మీకు వచ్చేది పల్చగా లైట్ వెయిట్గా విధంగా అట్రాక్టివ్ బ్యాక్ ఉంటుంది దాంతో పాటు పూర్తిగా ఫైవ్ థౌసండ్ మిమ్ బ్యాటరీ సెటప్ అప్ టు ఫైవ్ జీబీ వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఇక్కడ మీకు బేస్ పెయింట్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంకో ముఖ్యమైన విషయం ప్రైస్ ట్యాగ్ కూడా లీక్ అయిపోయింది ప్రైస్ ట్యాక్ విషయానికి వస్తే ట్వంటీ సెవెన్ కేకి ఈ మొబైల్ అక్కడ లాంచ్ కాబోతుంది తెలియవాల్సింది ఏమిటి అంటే లాంచ్ డేట్ ఒకటే చూడాలి మరి ఏమవుతుంది మరి ఇండియాకి ఎప్పుడు వస్తుంది అంటే సస్పెన్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ థర్టీన్ మినీ కాదు ఐఫోన్ థర్టీన్ దాని విషయానికి వస్తే ఇండియాలో స్టాక్ అయిపోయింది అవును అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది దీని విషయానికి వస్తే ఆన్లైన్లో అటువైపు ఇటువైపు మీరు గమనిస్తే ఆఫ్లైన్లో ప్రతి చోట కూడా అంటే స్టోర్లో కూడా మీకు అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తుంది అంటిల్ ఫైబ్ ట్వంటీ ట్వంటీ టూ చూడండి మరి మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు తెలిసి మాత్రం ఈ మొబైల్ అవసరం లేదు భయ దీని ప్లేస్లో మీరు ఈ ప్రైస్లో ఐఫోన్ ట్వెల్వ్ ప్రో తీసుకోండి అది వర్త్ ఇట్ చూడండి మరి మీ ఇష్టం ఇక మొత్తానికైతే ఇండియాలో ఆన్లైన్లో ఆఫ్లైన్లో స్టాక్ అయిపోయింది ఏంటో మరి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ నుండి ఇన్స్టాగ్రామ్ చూస్తే లైక్ ట్విట్టర్ ట్విట్టర్ బ్లూ లెక్క ఇన్స్టాగ్రామ్లో కూడా తొందరలో సబ్స్క్రిప్షన్ సర్వీస్ రాబోతుంది అది కూడా మంత్లీ మీరు పే చేయాల్సింది ఎయిటీ నైన్ రూపీస్ పర్ మంత్ అవును దీంట్లో ఏమిటి అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ స్టిక్కర్స్ ఇలాంటివి మీకు దొరకబోతున్నాయి మొత్తానికైతే మంత్లీ సబ్స్క్రిప్షన్ ట్విట్టర్ బ్లూ లెక్క తీసుకొని రాబోతుంది ఇప్పుడైతే టెస్టింగ్ జరుగుతుంది మంత్లీ మీరు పే చేయాల్సింది ఎయిటీ నైన్ రూపీస్ అంట ఇది ఇప్పటివరైతే కన్ఫామ్ కాలేదు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే చెప్పుకునేది ఏమిటి అంటే ఎయిటీ నైన్ రూపీస్ పర్ మంత్ తీసుకోబోతున్నారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలిసి మాత్రం ఇది అవసరం లేదు ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే ఏంటో మరి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే షౌమి నుండి షౌమి యొక్క మీ ట్వెల్వ్ ఈ మొబైల్ విషయానికి వస్తే డిసెంబర్లో రాబోతుంది కదా ఈ మొబైల్కి సంబంధించిన చిన్న లీక్ వచ్చింది ఏంటో తెలుసా ఈ మొబైల్లో మీకు ఉండేది వన్ ట్వంటీ వాట్స్ కాదంట దీంట్లో మనకు ఉండేది హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దాంతోపాటు ఫిఫ్టీ పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ ఫిఫ్టీ ఎంపీ టెలిఫోటో లెన్స్ దాంతోపాటు డిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్తో తో ఈ మొబైల్ వస్తుంది విత్ క్వాల్కమ్ స్నాప్డ్రగన్ ఎయిట్ నైంటీ ఎయిట్ కానీ తెలియాల్సింది ఏమిటి అంటే ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ కాబోతుంది అంటే బి ఫ్రాంక్ సింపుల్గా చెప్పాలి అంటే డిసెంబర్ సెకండ్ తర్వాతనే వస్తుంది ఎందుకంటే నవంబర్ థర్టీ నుండి డిసెంబర్ సెకండ్ వరకు మనకు ఏముంది క్వాల్కమ్ ది ఈవెంట్ ఉంది అంటే అదే రోజు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ నైంటీ ఎయిట్ లాంచ్ కాబోతుంది కాబట్టి ఆ తర్వాత ఈ మొబైల్ మీకు లాంచ్ కావచ్చు చైనా విషయానికి వస్తే చూడాలి మరి ఏమవుతుంది కానీ ఈ మొబైల్లో వచ్చేది హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కానీ ఇంతకుముందుకు వచ్చిన లీక్ ఏమిటి అంటే వన్ ట్వంటీ వార్ట్స్ అది ఫేకే ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మొటో నుంచి మొటో ఎడ్జ్ థర్టీ అల్ట్రా ఈ మొబైల్ విషయానికి వస్తే గ్లోబల్లీ నెంబర్ వన్ ఫ్లాగ్షిప్ మొబైల్ కాబోతుంది ఎందుకంటే మొటో నుంచి ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చేది సిక్స్టీ ఎయిట్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ హజ్ ఓ ఎల్ఈడి డిస్ప్లే దాంతోపాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఈ మొబైల్ అంట రీబ్రాండ్ వర్షన్గా అంటే మొటో ఎక్స్ పేర్తోని చైనాలో కేవలం చైనాలో లాంచ్ కాబోతుంది గమనించారా కెమెరా విషయానికి వస్తే వచ్చేది ఫిఫ్టీ మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ టెలిఫోటో లెన్స్ కానీ స్పెషల్ ఏమిటి అంటే ఈ మొబైల్ కెమెరాలో సెల్ఫీ విషయానికి వస్తే పూర్తిగా సిక్స్టీ ఎంపీ సెల్ఫీ కెమెరా అరవై మెగాపిక్సెల్ ఒకటి కాదు రెండు కాదు సెల్ఫీలు ఎక్కడికో వెళ్ళిపోతాయి మొత్తానికైతే గ్లోబలీ వచ్చేది మాత్రం మొట్టో థర్టీ అల్ట్రాపేడ్తోని కానీ చైనా విషయానికి వస్తే మొటో ఎక్స్పెట్తోని రాబోతుంది చూడాలి మరి ఏమవుతుందో ఈ డిసెంబర్ తర్వాత లాంచ్ చేస్తారంట ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి శాంసంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ త్రీ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్కి సంబంధించిన చిన్న లీక్ వచ్చింది ఈ మొబైల్ చూస్తే మనకు జాన్ ఫస్ట్ వీక్లో రాబోతుంది అది కూడా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఏ సిరీస్లో ఈ మొబైల్లో వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ప్లస్ అంట సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ క్వార్ట్ కెమెరా సెట్అప్ ఇంక్లూడింగ్ ఏములెట్ డిస్ప్లే వన్ ట్వంటీ హై రిఫ్రెషేట్ ట్వంటీ ఫైవ్ వాట్స్ కాదు మీకు ఉండేది ఫార్టీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కానీ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే అది మాత్రం లీక్ కాదు చేయొచ్చు గెస్ట్ చేయొచ్చు ఎంత వస్తుంది ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఏమో అనుకోవచ్చు మొత్తానికైతే మొబైల్ విషయానికి వస్తే వచ్చేది నెక్స్ట్ ఇయర్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఇన్ఫోనెక్స్ ఉండి ఇన్ఫోనెక్స్ నోట్ ఎలెవెన్ ఎస్ ఈ మొబైల్ విషయానికి వస్తే ఈ థాయిలాండ్ లో లాంచ్ అయిపోయింది అది కూడా ఎక్సైటింగ్ ప్రైస్ ట్యాగ్ పదిహేను వేలకి వీళ్ళు ఇచ్చేది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ గ్రేట్ ఆప్షన్ అది కూడా మనకు ఫిఫ్టీన్ కేలో గ్రేటే దాంతోపాటు ఫుల్ హెచ్డీ ప్లస్ వన్ ట్వంటీ హజ్ రిఫ్రెషెడ్ మియా టెక్ హీలియో జీ నైంటీ సిక్స్తో మొబైల్ మీకు వస్తుంది ఆల్రెడీ ఇండియాలో ఉంది మీకు తెలిసే ఉంటుంది దాంతోపాటు ఫిఫ్టీ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఫైవ్ థౌజండ్ మెగాపిక్సల్ బ్యాటరీ సెటప్ మొత్తానికి లాంచ్ అయిపోయింది మరి ఇండియాలో కూడా ఉంది తీసుకోబోతున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మొత్తానికి అయితే ఈవెన్ అండి ఈరోజు ఇంట్రెస్టింగ్ హాట్ హార్ట్ టెక్నిక్స్ వెళ్లే ముందు ఏం చేయాలి ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మనకేంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు జై హింద్ అందే మాత్రం